డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఇప్పుడు దాకా అన్వేషణలో ఉన్నాం, ఏమైనా మందులు దొరుకుతాయా కోవిడ్ నివారించడానికి, ఏమైనా ఆహార పదార్థాలు ఉన్నాయా, టీకాలు ఉన్నాయా అంటే టీకాలు వచ్చినాయి. ఇంతకు ముందు అనేక రకమైన మందులు వాడటం వచ్చాం, హోమియోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, జింకు, డి, కాల్షియము, వీటన్నిటితో పాటు స్టాటిన్ అని, అటర్వ స్టాటిన్ అని రకరకాల మందులు ప్రయోగం చేశాం, ఫ్యామోటిన్ మందు. కానీ అవన్నీ కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలా. ఈ మధ్యకాలంలో ల్యాన్సెట్ అనే ఒక అంతర్జాతీయ వైద్య మాసపత్రిక జర్నల్లో, పరిశోధనా జర్నల్లో ఒక అద్భుతమైన మందు, అది ఇప్పటికే మనం ఆస్తమా రోగులకు వాడే మందు బుడేకార్ట్ 400 అనే దాన్ని వాళ్ళు ప్రయోగాలు చేశారు, పరిశోధనలు చేశారు. ఆస్తమా రోగులకు కోవిడ్ వచ్చే లక్షణాలు తక్కువ, అవకాశాలు తక్కువ, కోవిడ్ వచ్చిన తర్వాత ఆస్తమా రోగుల్లో మరణాలు అతి తక్కువ అని చెప్పి ఆ ల్యాన్సెట్ అనే ఆ జర్నల్లో ప్రచురించడం జరిగింది. ఈ బుడేకార్టు 400, బుడేకార్టు ఇది సిప్లా కంపెనీ, ఇంకా చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. బుడిసనైడ్ అని మందు, దీని లోపల ఉండే మందు బుడిసనైడ్, 400 మైక్రోగ్రాములు. దీన్ని వాళ్ళు అక్కడ పరిశోధనలో ఉపయోగించారు. దీని లోపల ఒక పేపర్ ఉంటుంది, దీంట్లో ఈ వీటిని రోటా క్యాప్స్ అంటారు, ఎలా వాడాలో దీంట్లో ఇంగ్లీషు హిందీలో ఉంది. దీని లోపల 30 ఉంటాయి, పైన ఎర్రగాను కింద తెల్లగా ఉంది, ఆ తెల్లగా ఉందంటే పొడి. ఇవి 30 కలిపి 140 రూపాయలు, అంటే 4 రూపాయలు ఉంటుంది ఒకటి. దీన్ని ఎలా వినియోగించాలంటే ఇది కొనుక్కోవాలి, రోటా హెలర్. మనిషి కోటి ఉండాలి, దీన్ని ఒక నోట్లో పెట్టుకుంటే ఇంకోరు వాడకూడదు. ఇది కూడా 130 రూపాయలు, ఇదే కంపెనీ సిప్లా కంపెనీ వాళ్ళే, వాళ్ళు అమ్ముతారు. దీని లోపల ఒక చిన్న పుస్తకం ఉంటుంది, ఈ పుస్తకంలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు కూడా ఉంటుంది, ఎలా వాడాలి అనేది. ఇది చదివితే బొమ్మలతో సహా మీకు అర్థమవుతుంది. ఇది బంగారం షాపులకు వెళ్తే ఇస్తుంటారు, ఉంగరాలు అంటే మనం ఈ జ్యువెలరీ షాపులో ఇస్తారు, అట్లుంది ఈ పెట్టి చూస్తే. దీని లోపల ఇది, దీన్ని ఏమంటారంటే రోటా హేలర్ అంటారు. ఈ క్యాప్సూల్ వాడటానికి ఇది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇది తీసుకుని 2 ఉంటాయి, ఇది ఇలా పెట్టండి, ఇది నోట్లోకి వెళ్ళే భాగం. ఈ పక్కన ఒక రంధ్రం ఉంది చూడండి, ఆ రంధ్రంలో ఎరుపు రంగు పైకి వచ్చేటట్టు, తెల్లది కిందకి వెళ్ళేటట్టు ఇక్కడ పెట్టాలి. ఇలా కిందకు నొక్కండి, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కింద దాన్ని తిప్పితే లోపల ప్లాస్టిక్ కత్తి ఉంటుంది, ఈ ఎరుపు దాన్ని తెలుపు దాని మధ్యలో కత్తి కట్ చేసేస్తుంది. కట్ చేసినప్పుడు తెల్లది కిందకి పడుతుంది, దాంట్లోకి పడిపోయింది, తెల్ల దాంట్లో పడిపోయింది, తెల్ల దాంట్లో పొడింది. ఇది క్యాప్సూల్ పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గాలి బయటకు వదలాలి, వదిలిన తర్వాత నోట్లో పళ్ళ మధ్యలో పెట్టుకుని పీల్చేయాలి. గాలి పీల్చినప్పుడు ఈ గొట్టంలో ఉండే పొడి లోపలికి వెళ్ళిపోతుంది, ఏమన్నా ఒకసారి మిగిలి కొంచెం మిగిలితే మళ్ళీ పీల్చవచ్చు. ఇది నోట్లో పీల్చిన తర్వాత 5 నిమిషాల తర్వాత పుక్కులిచ్చాలి, పుక్కులిచ్చి నీళ్లు పోసి పుక్కులిచ్చేస్తే సరిపోతుంది. ఇది ఒకరు నోట్లో పెట్టుకుంది, ఇంకొకరు వాడకూడదు. ఒకవేళ 400 దొరకకపోతే ఇది 200ది, ఈ 200 అయితే 2 పెట్టుకొని 2 వాడాలి. 400 అయితే 1 సరిపోతుంది, లేదా 2 దాంట్లోనే పెట్టుకుని 2 క్యాప్సూల్స్ పీల్చాలి. రోజుకు 3 సార్లు పీలిస్తే దీనివల్ల ఆస్తమాకే కాదు కోవిడ్ కూడా రాకుండా ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆయాసం తగ్గుతుంది, త్వరగా కోలుకుంటారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తిని మనం రూమ్లో పెడితే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం ఉన్నది కనుక
ఆ గాలి ద్వారా వైరస్ వచ్చినప్పుడు ఇది వాడే వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి వైరస్ వెళ్లకుండా అడ్డుకుంటుంది. కనుక ఇంట్లో పాజిటివ్ పేషెంట్ ఉన్నప్పుడు 14 రోజుల పాటు కుటుంబ సభ్యులందరూ ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 సార్లు పీలిస్తే అది వైరస్ వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎవరు పాజిటివ్ రాలా అయినా దీన్ని ఉపయోగిస్తే మనకు కోవిడ్ వైరస్ మనకి ఎక్కడి నుంచి వెళ్తుంది? ముక్కులోంచి వెళ్తుంది, నోట్లోంచి వెళ్తుంది. కనుక ఎవరైతే ఇది పీలుస్తారో ఈ పీల్చే వాళ్ళకి కోవిడ్ రాదు అని చెప్పి ల్యాన్సెట్ అనే అంతర్జాతీయ వైద్య జర్నల్లో ఒక పరిశీలన పత్రాన్ని ప్రచురించారు. ఈ ల్యాన్సెట్ జర్నల్ అనేది ప్రపంచ దేశాల్లో అందరూ విశ్వసించే జర్నల్. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల అన్ని మెడికల్ లైబ్రరీలు, అన్ని మెడికల్ కాలేజీ లైబ్రరీలలో ఇది ఈ జర్నల్ ఉంటుంది. ల్యాన్సెట్ అనేది నెటిజన్లు ఉంటే నెట్లో కొడితే ల్యాన్సెట్ ఈ బుడెసోనైడ్ బుడేకార్ట్ 400 అనే దాని యొక్క ఉపయోగం ఏంటో మనకు తెలిసిపోతుంది. వివాదాస్పదమైన ప్రచురణలు ఈ జర్నల్లో జరగవు. ఈ జర్నల్లో ఎవరిదైనా ఒక డాక్టర్ది ఒక పరిశోధనా పత్రము ప్రచురించారంటే వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. ఇది ప్రపంచ దేశాలన్నిట్లలో ఉండే డాక్టర్లందరూ కూడా ఆ జర్నల్లో ప్రచురిస్తారు. కనుక ఈరోజు అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, జపాన్ అన్ని దేశాల్లో కూడా ఈ బుడేకార్ట్ అనే దాన్ని వినియోగిస్తున్నారు. వినియోగించి వాళ్ళు ఈ కేసులు రాకుండా కాపాడుతుందని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్తున్నారు. కనుక ఈ వీడియో చూడగానే మీరు కూడా మందుల షాప్కి వెళ్ళండి. ఇది బుడేకార్ట్ అనేది క్యాడిలా కంపెనీ, సారీ సిప్లా కంపెనీ. సిప్లా కంపెనీ కాకుండా ఏ కంపెనీ ఉన్నా బుడెసోనైడ్ 400 మైక్రోగ్రామ్ ఉండేది వాడండి. ఇది కొన్నప్పుడు వెంటనే ఇది రెండు ఒకే కంపెనీ కొనండి. ఈ గొట్టాలు, ఈ రోటా హేలర్, దీని రోటా హేలర్ అంటారు, ఇది రోటా క్యాప్ అంటారు. ఈ మింగకూడదు, ఈ రోటా క్యాప్స్ దీంట్లోనే పెట్టి వాడాలి కానీ మింగకూడదు. ఎవరైనా పొరపాటు మింగితే ఏం కాదులేండి, అక్కడక్కడ జరుగుతుంటే అలవాట్లో పొరపాటు వద్దని చెప్పినా మింగుతూ ఉంటారు, మింగిన ఏం కాదు. ఇది పొడి స్టీరాయిడ్ మందే. మరి స్టీరాయిడ్ మందు వేసుకుంటే షుగర్ పెరుగుతుందా? అనుమానం, షుగర్ పెరగదు. అది నోటి ద్వారా కానీ ఇంజెక్షన్ రూపంలో వేసుకుంటేనే షుగర్ పెరుగుతుంది, దీనివల్ల షుగర్ పెరగదు. ఏమన్నా గ్యాస్ ట్రబుల్ వస్తుందా? గ్యాస్ ట్రబుల్ రాదు. తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చి ఆక్సిజన్ కొంత తగ్గినప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఎవరికైతే ఆయాసం ఉందో, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఆయాసం తగ్గుతుంది, త్వరితగతిన కోలుకుంటారు, ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి. కనుక ఇది అందరూ కూడా వినియోగించడం శ్రేయస్కరం అని చెప్పి ఆ యొక్క ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురించారు. కనుక మనం ఉపయోగిద్దాం. దీనివల్ల ఎటువంటి అనర్థాలు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఇది ఆస్తమా రోగులు ఇప్పటికే ఉపయోగిస్తున్నారు, వాళ్ళకి అనుభవమే, వాళ్ళు సిద్ధాస్తులు. ఎవరైనా ఆస్తమా రోగి దగ్గరికి వెళ్తే మీకు ఎలా వాడాలో చెప్పాలంటే ఆయన చెప్పేస్తాడు, లేదు మందుల షాపులు అమ్మేటప్పుడు కూడా చెప్తారు దీన్ని ఎలా ఉపయోగించాలంటే, చాలా సులభం. లేదు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి రోటా హేలర్ వినియోగం అని కొట్టండి, అక్కడ మీకు వీడియో వచ్చేస్తుంది. కనుక దీన్ని వినియోగిద్దాం, కోవిడ్ రాకుండా కాపాడుకుందాం.